మీరు మాట్లాడుతున్న మైక్ ఇచ్చానా? కొంచెం మీరు రైట్ సైడ్ దయచేసి కొంచెం మీరు మౌనం పాటించండి, ఎందుకంటే మీరు మాట్లాడుకునే కడిగితే మైక్ ఇస్తాను, నేను కూడా వింటాను. మైక్ పంపించాడు ఏనండి, నువ్వు కాపాడు బాబు, నువ్వు శాంతి చెప్తాను నా మాట. ఎంతసేపు గొడవలు, ఎంతసేపు గొడవలు పడతాం, ఎంతసేపు తిట్టుకుంటాం, ఎంతసేపు కొట్లాడుకుంటాం అని ప్రేమగా ఉండదు కొంతసేపు. 2024లో మన ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా నిలబ ఓకే ఎన్ని ఏం లేదు నా అని అనుకుంటున్నా. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజుకు టీవీలు చూడలా, నేను ఒకటే పెట్టుకున్నా. నిజంగా ఇరిటేట్ చేస్తున్నాం ఇక్కడ, ప్లీజ్ మీరు దయచేసి మీరే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, మీరే ఐ రిక్వెస్ట్ యూ, ఎయిదర్ యూ స్టే ఆర్ లీవ్, మీరే తప్పది, మీరే తప్పది, మాట్లాడద్దు, ఎవరో తెలియదు నాకు అక్కడ, బయటికి వెళ్ళిపోండి ప్లీజ్, తప్పది, ఎవరు అక్కడ కింద పంపించండి బయటికి, ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్. ఓకే ఓకే ఓకే, వెళ్ళి వెళ్ళి, నేను ఉన్నాను కదా న్యాయాలయం సాగండి. ఓకే ఓకే, దయచేసి కూర్చోండి కూర్చోండి, ఓకే దయచేసి కూర్చోండి, ఏదో యూ మెయింటైన్ సైలెన్స్ సార్ ప్లీజ్. ఓకే మా దయచేసి ఓకే వెళ్ళండి. 2000 నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేనన్నా నేను ఏమి టీవీ చూడను, నేను ఒక్కడిని కూర్చున్నా, ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా, ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు ఈ రోజు ఈ చెప్పను. నేను చూడలా, ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా, వెనకడుగు ఇలా నిలబడ్డా, భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను, కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు. ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని, చాలా బలంగా పాటిస్తాను, అలాగే అన్ని మతాలని సమానంగా గౌరవించాను. అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను, అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి. చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది, మూడు అడుగులు కూడా లేదు, రెండు అడుగులే ఉంది ఆ దర్గాకి, దానికి లోపలికి ఎత్తే స్థలం ఎంత శక్తివంతంగా అనిపించిందో నాకు. అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక సూక్తి మన ఒక పేజ్ చదువుతూ ఉంటే, ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను, ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను. అలాగా ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు అలాంటి నాకంటే వయసులో పెద్దలందరికీ కూడా, నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. అంత గొప్పగా దీవించాను. ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు. అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం. ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం, ఒక చిన్నపాటి వెన్ను తట్టు, వెన్ను మీద సున్నితంగా తట్టు, నాకు అలాంటి బలమైన నాకు మీరు నిలబడ్డారు, మీరు నేను మర్చిపోలేను. నేను చాలాసార్లు చెప్తాను, నా కడ వరకు నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేసి, నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నాను, లోపల ఉబలాటం వచ్చింది, సంతోషం వచ్చింది, చెప్పుకుందాం పంచుకుందాం.
తిరిగేద్దాం, చేతులు ఊపేద్దాం, అందరికీ ఏనో మన గజమాలలో వేస్తారంటే ఏంచుకుందాం అనుకున్నా. కానీ నాకు ఎలా ఉంటుందండి, ఓకే నువ్వు వేయించుకుంటా, మనసు ఇంకో మనసు ఏం చెప్తుంటుంది, నువ్వు గజమాలలో వేయించుకుంటావు, ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా, ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు. పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పు నాకు. విజయం వచ్చాక అందరూ ఎగురుతారు, అందరూ దండలేస్తారు. నాకు నీకు ఇంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు, నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వేం పనులు చేసి పెడతావు నాకు చెప్పు. నేను కూర్చున్నా, నాకు వచ్చి చేతులూపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా, ఒళ్ళోంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను. అందుకే నాకేమనిపించిందంటే, పొద్దున మన పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా, ఒక నిమిషం ఒక నిమిషం స్లో తర్వాత ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. ఇప్పుడు స్లోగన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. స్లోగన్స్ ఇక్కడ తీసుకొచ్చారు కదా, పని చేద్దాం పని చేద్దాం. ఇదేంటంటే నేను ఒకటే కోరుకున్నా, నాకు పని చేయాలి ఇక్కడ. నేను పిఠాపురాన్ని భవిష్యత్ అంతకు ముందు ఎవ్వరూ అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతా. అప్పుడు నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి. మతాల సామరస్యత కానీ, భిన్నమైన మతాల సామరస్యత కానీ, భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ, అభివృద్ధి కానీ, చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి, ఒకవైపు దర్గా, ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి, కుక్కుటేశ్వర స్వామి, దత్తా శ్రీపాద శ్రీవల్లభుడు, ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి. ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి, యువతకి ఉపాధి అవకాశాలు, చాయిస్ కావాలి. ఒక ఉద్యోగం సరిపోదు, రెండు మూడు ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఎదుక్కోవాలి అంటే ఇది ఎంత. ఇప్పుడు అలాగే నేను కూర్చొని, నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా, నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమాట. అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలని, చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ. చాలామంది పంచాయతీరాజ్ శాఖ అనే కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటున్నా, ఇది నాకు తెలియదు కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏముందంటే, మన గ్రామాలకి ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తూ ఉంటే, అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం ఏమండి, దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులను అడిగి, ఉన్నతాధికారులను అడిగితే అన్లిమిటెడ్ సార్, అంటే మీకు ఎంత కావాలంటే, అంటే మీకు ఒక 100 కోట్లు కావాలి, 100 కోట్లు వస్తాయి. కానీ దానికి నువ్వు 100 కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు 70% 90 కోట్లు పెడితే మనం 10 కోట్లన్నా కనీసం ఇవ్వాలి, లేదంటే 70 కోట్లు ఇస్తే మనం 30 కోట్లన్నా ఇవ్వాలి. ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది. ఆ 30 కోట్లు ఇచ్చే 10 కోట్లు 30 కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు. ఒక్కొక్క చోటకెళ్తే కనీసం గొక్కెడు మంచి తాగడానికి మంచి నీళ్లు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది. ఒక్కొక్క పాలసీ చదువుతా ఉంటే లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్, ఒక్కొక్కరు ఐఏఎస్లు, చాలా అనుభవజ్ఞులు. కానీ కేవలం ఇవి అనగానే ఏదో తూతు మంత్రం పనులు చేస్తాం, పైపైన పనులు చేస్తాం, దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం, అలాంటిది ఏదో ఉందనుకుంటా, లేదంటే రకరకాల విధానం. మరీ గత 5 సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని ఏమాత్రం వాడలేదు. ఈ రోజుకి ఒక దాదాపు 3000 కోట్ల పైచీలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి. గుంతలు తీయాలి మనం, దాన్ని ఏముంటుందని గుంతలు పూడ్చే ఒక దాని కింద ఒక హెడ్ కూడా లేదండి. దాని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటుంది, ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదండి. అంటే అంత నిర్లక్ష్యంగా చేశారు గత ప్రభుత్వం, అంత అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం. నేను వాళ్ళు తిన్నారా, వాళ్ళు మనల్ని పర్సనల్గా తిట్టారా, ఇవన్నీ పక్కన పెట్టండి, నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేరంటే, ఏదో జరుగుతాయి పనులు, వెళ్ళనివ్వండి, కాంట్రాక్ట్లు వచ్చినాయా లేదా. ఇప్పుడు నేను వచ్చి దాని ఆ వ్యవస్థ నేను ఒక్కనే మార్చలేను, అందరినీ అధికారులు ఏమడుగుతున్నా అంటే నేను సహాయ సహకారులు అడుగుతున్నా, దయచేసి నాకు ఏదో చెయ్యాలని వచ్చిన తపన ఉంది చూపించాను.
ఇక్కడి నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్ లాగా, రామకృష్ణ బీచ్ రోడ్ లాగా చేయొచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. నాకు అలాంటి సహకరించండి. నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే, ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు 1424-23 నాకు ఇన్పుట్స్ వచ్చినాయి. మన దుర్గాడలో ఏమున్నాయి, మనకి కొత్తపల్లి వంతాల్లో ఉండే మనకి ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్ని ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి పూసకొచ్చినట్టు చెప్పారు నాకు. అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిస్తే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేము. నేను మీకు మాట ఇస్తున్నాను, గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసినా తెలియదు కానీ నేను నడిపే పంచాయతీరాజ్ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్విరాన్మెంట్ పర్యావరణం పొల్యూషన్ అటవి ఇవి కూడా ఎందుకు తీసుకున్నానంటే, మన ఉదాహరణకి నగర వనాలను ఉంటాయి, నగర వనాలను అభివృద్ధి చేసుకోవచ్చు. బోల్డంత సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. అలాగే యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈరోజు నేను అడిగితే ప్రతిసారి పాప ఇందాక కూడా వచ్చినప్పుడు మా ఈ కూర్చోబెట్టి మా టెంపరీ ఉద్యోగాలు అయిపోయినాయి. ఈ సేవా కేంద్రాలు కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా క్షేత్రస్థాయి ఈ నరేగా తాలూకు క్షేత్రస్థాయికి మనకి పనిచే అసిస్టెంట్స్ అందరినీ తీసేస్తారు ప్రతిసారి వచ్చి. నాకేమనిపించిందంటే ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడలేము ఉద్యోగాలకి, కానీ పెట్టుబడులు పెట్టే స్థాయిలో మనకి పెట్టుబడులు కావాలి, ఇక్కడ పెట్టుబడిదారులు రావాలి ఇక్కడ మనకి. సో ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. అందుకని కేవలం ప్రభుత్వ ఉద్యోగాలని కాకుండా ప్రైవేటు వ్యక్తులు వచ్చి సంపాదన పెంచేలాగా, మనకి ఒక ఉద్యోగానికి 3-4 ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అలా ఉండాలి అంటే చాలా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మ పనిచేసే నాయకుల సమూహం కావాలి. ఈ రోజున ఒక నేను ప్రతిసారి సభలో కూడా చెప్పాను, ఒక దేశానికి ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు అన్నట్టుగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాజ్యానికి చాలా మంది నాయకులు అవసరం వచ్చింది. ఈ రోజున ఒకళ్ళు సరిపోరు. ఈ రోజున ఎవరి స్థాయిల్లో వాళ్ళు, ఈ రోజున మొట్టమొదటిసారి ఫస్ట్కి మనం అన్ని పెన్షన్లు ఇచ్చామంటే ఎక్కడ మీరు 6,000 చూడండి, ఎక్కడ 5,000, ఎక్కడ 6,000 చూడండి. ఈ రోజున నిస్సాయంగా అడిపి మనకు దివ్యాంగుల దానికి 15,000 కదమ్మా. ఆ రోజున ఆవిడ అడిగింది 10,000. ఆ రోజున 10,000 ఇస్తే బాగుంటుందన్న, కానీ ఈరోజు 15,000 ఇవ్వగలిగాం. ఇది సాధ్యపడింది అంటే ఓకే, నాలాంటి వాడు వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ అనుభవం లేని కాడికి చాలా సమయం తీసుకోవచ్చేమో, జరుగుతులేదు నాకు తెలియదు. కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ రోజు 21 సీట్లు తీసుకున్నా, 24 అనుకున్నా, 30 ఏదన్నా అనుకున్నా, నా అంతిమ లక్ష్యం ప్రజలు బాగుండాలనే తప్ప నా అనేది నాకు లేదు, మన అనే ఉంటుంది. వీళ్ళందరికీ చాలా మందికి అర్థం కాదు చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం అంటే, ఒకరి అనుభవాన్ని మనం ఎలా వాడుకోవాలి, వారి అనుభవం కూర్చోబెట్టి ఈరోజు నిలబడితే మొట్ట ఫస్ట్కి 1వ తారీఖు ఈ రోజున మనం ఇంత దాదాపు 100% ఈరోజు చేసేయగలిగి ఇవ్వగలిగాం. రేపు 1-2 రేపు మిగిలితే 1-2% మిగిలితే రేపు పొద్దున ఇచ్చేస్తాం. ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. నేను ఈ రోజున మనం నిలబడింది 21 MPలు గెలిచారాయన మనకి ఉమ్మడి కూటమిలో, మన కూటమిలో అదే 21 మంది ఎంపీలు బలం పార్లమెంటులో ఒకసారి చాలా దద్దరిల్లిపోయింది ఆ బలం. మీరు ఊహించండి, ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్